ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో ఏలూరు 19వ డివిజన్ అరుంధతిపేటలో జరిగింది। ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ ప్రచరించిన కరపత్రాలను కార్యకర్తలు ప్రజలకు అందజేశారు। మహిళలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి బుజ్జి హామీ ఇచ్చారు। ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు। తొలుత బడేటి బుజ్జి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు। ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఎలక్షన్ కింద ఘన స్వాగతం పలికారు। అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎంతో ఆదరంతో తెలుగుదేశం పార్టీ పట్ల పాత రోజులు రావాలని చెప్పి అందరూ ఆశీర్వదించడం జరుగుతుంది। అదే రకంగా ముఖ్యంగా ఈ యొక్క డివిజన్ లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి। పేదవాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు, ఏ రకమైనటువంటి సదుపాయాలు కలగలేదు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ రకమైన గ్రాంట్లు కానీ ఇల్లు కానీ మంజూరు అవ్వలేదని ఇక్కడ చెప్తున్నారు। ఎంతో శ్రమలో ఉన్నటువంటి ఈ ఏరియాలో గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు సుమారు 20 లక్షలు పెట్టి మేము స్లమ్ గ్రాంట్స్తో ఈ డ్రైన్లు రోడ్స్ డెవలప్ చేసిన గ్రాంట్స్ తప్పితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఏ చేసింది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తే పేద ప్రజలకు ముఖ్యంగా 450 రూపాయలకి నేరుగా గ్యాస్ వచ్చే ఏర్పాటు, అదే రకంగా పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచడం జరిగింది।